హాయ్ అండి, వెల్కమ్ టు వేమాని లోక్స్. ఈరోజు విలేజ్ స్టైల్లో చింతపండు టమోటా రసం ఎలా తయారు చేద్దాం చూద్దాం. కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే టర్మరిక్, గార్లిక్, చింతపండు, ఎండుమిర్చి. టమోటాలను 2 తీసుకున్నాం కదా, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా స్టవ్ మీద బాయిల్ చేసుకోవాలి. చింతపండు 1 నిమ్మకాయ సజ్జంత తీసుకొని 10 మినిట్స్ నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత ఇలా ఉడికి టమోటా ఉడికింది కదా, దాన్ని చల్లారే వరకు పక్క నుంచి తర్వాత బాగా స్మాష్ చేయాలి. ఈ స్మాష్ చేసిన వాటర్ తీసుకొని ఇందాక నానబెట్టాం కదా చింతపండు రసం, దాంట్లో మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసి చింతపండుని కూడా బాగా స్మాష్ చేసి చింతపండు తొక్కును తీసి పక్కన వేసేసుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి తర్వాత ఎండుమిర్చి 4 తీసుకున్నాను. ఎండుమిర్చి బాగా ఫ్రై చేయాలి, కొంచెం బ్లాక్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసి తర్వాత తెల్లగడ్డలు తీసుకొని బాగా దంచి వాటిని యాడ్ చేయాలి. అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది మనకి. ఆయిల్లో బాగా ఫ్రై అవుతుంది కదా, టేస్ట్ బాగా వస్తుంది. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు తీసుకొని యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసుకొని తర్వాత 1 చిటికెడు ఆవాలు తీసుకొని వేయాలి. ఆవాలు, తెల్లగడ్డ, ఎండుమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర కొంచెం, 4 గ్రాముల కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత కొంచెం ఇంగువ తీసుకొని యాడ్ చేసామంటే మంచి టేస్ట్, మంచి స్మెల్ వస్తుంది. 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ యాడ్ చేయండి. యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. ఇందాక మనం పక్కన పెట్టుకున్నాం కదా టమోటా రసం, చింతపండు రసం, ఆ రెండింటిని తీసుకొని ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఫ్రైలో యాడ్ చేయాలి ఇలా. తర్వాత టేస్ట్ చూసి పులుపు తక్కువ ఎక్కువ అని చూసుకొని, ఒకవేళ ఎక్కువగా ఉంటే 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేయండి. తర్వాత టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకొని తర్వాత టేస్ట్ చూడాలి. ఇలా కొంతసేపు బాయిల్ అయ్యే వరకు బాగా అలా ఉడికించాలి. ఉడికించిన తర్వాత 2 టేబుల్ స్పూన్ నేను హోమ్ మేడ్ రసం పౌడర్ చేసుకున్నాను. దీన్ని ఎలా చేయాలో ఇంకొక వీడియో తీసి పెడతాను, హోమ్ మేడ్ రసం పౌడర్ ఎలా చేయాలో. ఇలా బాగా తెల్లే వరకు 5 మినిట్స్ ఉడికించాలి. చూస్తున్నారుగా, ఇలా తెల్లే వరకు 3 to 5 మినిట్స్ సరిపోతుంది. తర్వాత దించుకునే ముందు కొత్తిమీర చల్లి దించుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా స్పైసీగా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్.